ఆనందం దదానందం 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 శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పట్రాయణ సీతారామ శాస్త్రి గారి మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ శాస్త్రి గారు ఏనాడు పనికట్టుకుని కవిత్వం రాయలేదు, గంటల ద్రవిడ సంగీత సాధన చేసేవారు. ఆ సాధనలోంచే పరమేశ్వరునికి సమర్పణ చేసే హృదయ నివేదనలోంచి పద్యాలు కీర్తనలు జాలువారే. ఈ విధంగా రచించిన పద్యాలు కీర్తనలు తమ శిష్యులకి ఏనాడు పాఠం చెప్పలేదు, కనీసం అచ్చు కూడా కాలేదు. తాము రచించిన కీర్తనలు పద్యాలు భగవంతునికి అర్పించడానికి మాత్రమే అన్న భావన వారికి ఉండేది. వారు గానం చేసినప్పుడు శిష్యులు రాసుకున్న కొన్ని కీర్తనలు పద్యాలు మాత్రం మనకి ఈనాడు లభ్యమవుతున్నాయి. సాలూరులో ఒక సంగీత పాఠశాల నిర్మించాలని భావించిన వీరు, అది నిర్మాణంలో ఉండగానే 1936 విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాలలో గాత్ర పండిత పదవి వీరిని వరించింది. సంగీత కళాశాల అభివృద్ధికి బహుముఖంగా సేవ చేసి వందలాది శిష్యులకు సంగీత విద్యాబుద్ధులు నేర్పించి సంగీత లోకానికి ఎనలేని సేవ చేసిన ధన్యజీవి శ్రీ శాస్త్రి గారు. ఆ రోజుల్లో కీర్తన రచనలు చాలా తక్కువగా ప్రచారంలో ఉండేవి. సాగరాజు కీర్తనలు అప్పుడు అంత ప్రచారంలో లేవు ఆంధ్రదేశంలో. ఆ రోజుల్లో కాకినాడ గానసభల్లో ఆయన కచేరీలు విని విని ఆయా రాగాల్లో ఉండే కీర్తనలు విని ఇలాంటి మన మాత్రం ఇది తయారు చేసుకోకూడదు అని స్వకీయంగా ఆయన రచన ప్రారంభించారు. అతను అటువంటి రచనలు ఇతర వర్ణాలు ఉన్నాయి, అలాగే కీర్తనలు చాలా వరకు రాశారు. ఇవన్నీ ఇవ ఆ రోజుల్లో వేదిక రీసెర్చ్ అని ఒక పత్రిక ఉండేది విజయనగరంలో. ఆ వేదిక రీసెర్చ్ పత్రికలు చాలా వరకు ఆనాడు ప్రకటించబడ్డాయి. ఇవన్నీ ఈ కీర్తనలన్నీ కూడా వాటిలో వర్ణాలు కొన్ని చాలా వరకు కీర్తనలు, అలాగే జావళీలు కూడా ఆయన రాశారు. ఒక మాటకి ఆ జావళీలు ఏది చేసినా ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అయ్యేందుకు లక్షణం. సామాన్య నాయకగా బంధింపబడి ఉంటుంది జావళీల్లో. శృంగార జీవితం గడుపుతున్న వాళ్ళ దానికి వాళ్ళకి సంబంధించిన రచనలు అన్నమాట అవి జావళీల్లో మీకు కనిపిస్తాయి. అది కాకుండా స్వీయ నాయకు సంబంధించిన జావళి ఎందుకు ఉండకూడదు? ఆయన స్వీయ నాయకుని ఆధారం చేసుకుని ఆయన ఒక జావళీ రాశారు. చిత్రం ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే ఆయన తాలూకు కీర్తన ఆయన తాలూకు రచనలు పబ్లిష్ అయినబడే కాకుండా ఆయన శిష్యులు గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. అతను తంపెల సత్యనారాయణ గారిని ఆయన తంపెల సూర్యనారాయణ అనేటటువంటి వయలనిస్ట్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ తండ్రి ఆయన. ఆయన ఆ రోజుల్లో శాస్త్రి గారి తాలూకు కీర్తనలు కొన్ని రికార్డులు ఇచ్చాడు. అలాగే సీతారామ శాస్త్రి గారు కూడా గ్రామ ఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఇచ్చారు. అది కాకుండా ఆ కీర్తనలు ఉన్నాయి. ఆయన తాలూకు శిష్యుడు కంటిసాల వెంకటేశ్వరరావు గారు ఆయన సారంగధర సినిమా తీస్తున్న రోజుల్లో దానికి టైటిల్ మ్యూజిక్ ఏమిటి పెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ సందర్భంలో ఈ గురువుగారి తాలూకు ఈ రచన పెడితే బాగుంటుంది అని ఆయన అనుకుని ఈయన లలితే సరస్వగాన కళాశక్తి అనేటటువంటి రచన దానిలో ఆయన అప్పుడు రికార్డు అయింది. అది ఎందుకు మనం చేస్తున్నానంటే ఆయన తాలూకు వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు
ఆయన రసవద్ గాయకుడు, ఆయన చేసినటువంటి స్వతంత్రుడు. తర్వాత ఆయన రాగం పాడిన, స్వరకల్పన చేసిన, ఏది చేసినా ఒక సార్థకతని ఆయన మనసులో ఊహించుకునేవాడు. మాటకి రాగమందు రాగ రసములు ఒలికించుటే అమ్మరో నీ మందహాసమమ్మ అని ఆ చరణం పాడుతూ దాంతో రాగారాధన చేయడు. పూలమాలికల కూర్పుని బోడు స్వరకల్పనలు నీ మృదుల భాషలు కదమ్మ అని స్వరకల్ప పూలమాలికల కూర్పుని బోడు అని ఈ రకంగా ప్రారంభించేవారు. అలాగే గలియారమునకి సద్గతి చూపు లయతాళ గతులని మంద గమనమమ్మ, ఈ రకమైన రచనలు చాలా ఆయన ఉండేవి. ముఖ్యంగా ఆయన కవిత్వం అంతా కూడా తన కచేరీల్లోనే ఆయన ప్రయత్నించారు తప్పి అది పుస్తక రూపంగా ఇప్పుడు రాలేదు. ఇది మనం చూస్తున్నాం. ఆయన గురించి తెలుసుకో సావధానంగా మాట్లాడుకుందుకు చాలా విషయాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర భక్తి ఛానల్లో శ్రీ మా నాన్నగారి తాలూకు కీర్తనలు రసికులకు అందజేసి వాళ్ళు ఆనందించడం కోసం అది గానం చేయించడానికి ఏర్పాటు చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు లలితే సరసగాన కళాశ్రితే సులలిత స్వరాంచితే వసంతరాగం ఆరితాళం. ముందుగా వసంత రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్తాను. సమగమదారి అలాగే ఆరోహణలో సగమదానిస అని కూడా కొంతమంది పాడతారు, సమగమదానిస అని కూడా పాడతారు. ఒకసారి ఆరోహణ ఆరోహణ పాడతావా? సమగమదానిస పల్లవ చెప్పుకుందామా? లలితే సానిదాం లలితే సరసగాన దనిసనిద సరసగాన కళాశ్రితే గమదానిస కళాశ్రితే సులలిత నిసరిస సులలిత. ఈ సాకి స్ఫురితం అనే గమకం మనం పాడుతున్నాం. స్ఫురితం అంటే పంచదశ గమకాల్లో ఒకటి. స్ఫురితం జంట స్వరంతో కలిపి పలికేది స్ఫురితం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా పాడాలి. సులలిత స్వరాంచితే నిసరిసాని నిసరిసరిసద అని పలకాలి. సులలిత స్వరాంచితే సులలిత స్వరాంచితే. మొదట ఆవర్తం ఒకసారి పాడతావా? పాడమ్మా. లలితే సరసగాన కళాశ్రీతే సులలిత స్వరాంచితే కళాశ్రీతే అనే లాగకూడదు. పల్లవి పాడినప్పుడు ఎలాగైతే పదగర్భం అయిపోయిన తర్వాత రెస్టింగ్ నోట్ వస్తుందో కళాశ్రీతే అని రావాలి. మళ్ళీ పాడతాం ఇంకోసారి. లలితే సరసగాన కళాశ్రీతే సులలిత స్వరాంచితే మాగమ పంచమాస్వర మాగమ సానిదమ పంచమాస్వర మాగమ రహితే రహితే. ఒక రకంగా వసంత రాగం యొక్క లక్షణ చెప్పేటట్టు ఉందన్నమాట. పంచమ స్వరం రహితే అంటే పంచమం ఇది రాగంలో ఉందా? లేదు. అంటే ఈ సాహిత్యంలో చూడు పట్టణ సీతారామ శాస్త్రి గారు ఎంత బాగా మన సంగీతంతో పాటు ఆ రాగం యొక్క లక్షణం కూడా చెప్పేశారు.
మన పూర్వ లక్షణ గీతాలు ఉండేవి, కొన్ని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ కాంపోజిషన్లో మనకి ఆ లక్షణం రాగలక్షణం చెప్తున్నారు. సంగ్రహ చూడమ గ్రంథంలో, ఆ తర్వాత సాంప్రదాయ సంగీత సాంప్రదాయ పరిశ్రమ గ్రంథంలో దాదాపు మనకి సంగ్రహ చూడమంలోనే 400 పైగా రాగాలకు లక్షణ గీతాలు ఉన్నాయి. అలాగే సంగీత సాంప్రదాయ పరిశ్రమలో కూడా వెంకటమఖి రాసిన లక్షణ గీతాలు చాలా ఉన్నాయి. మనకి పట్రాయ సీతారామ శాస్త్రి గారు కూడా ఓ రకంగా ఈ అద్భుతమైన సాహిత్యంలో మనకి లక్షణం రాగ లక్షణం చెప్తున్నారు. చూసావా, పంచమస్వర మాగమ సాని దదమ పంచమస్వర రహితే సుచరితే మాగరిస సుచరితే పంచమస్వర మాగమ సాని దదమ పంచమస్వర రహితే మాగమ రహితే. సాహిత్యాన్ని చూసావు లేదో నువ్వు, రాగ లక్షణం చెప్తున్నారు పట్రాయని సీతారామ శాస్త్రి గారు. అంటే వసంత రాగాల్లో పంచమస్వరం లేదు, లేదు కదా. సమగమ దానిస సాని దమగనిస పంచమం లేదు. అంటే మనకు పూర్వం సంగ్రహ చూడమ గ్రంథంలో, సంగీత సాంప్రదాయ ప్రదర్శన గ్రంథంలో చాలా లక్షణ గీతాలు ఉన్నాయి. ఈ విధంగా పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఈ రచన ద్వారా వసంత రాగం యొక్క లక్షణం మనకి చెప్తున్నారు. జాగ్రత్తగా పాడు. పంచమస్వర రహితే సుచరితే పంచమస్వర రహితే సుచరితే భక్త గాయ సని సగమ భక్త గాయ దమగమ కాళి కంఠ కాళికంఠ దరిస సహితే సహితే భక్త గాయ కాళికంఠ సహితే భక్త గాయ కాళికంఠ సహితే. ఈ పాదం ఒకసారి పడతావా? పంచమస్వర రహితే సుచరితే భక్త గాయ కాళికంఠ సహితే. తర్వాత పాదం చెప్పుకుందామా? సూర్యకాంత సని సగమ సూర్యకాంత నామ రాగ జనితే గారి సాని రమదని నామ రాగ జనితే. ఈ వసంత రాగం 17వ మేళకర్త సూర్యకాంత జన్యం అని చెప్తున్నారు. చూసావా, అంటే ఈ కీర్తన నేర్చుకోవడం వల్ల మనకి ఒక కాంపోజిషన్తో పాటు ఆ రాగ లక్షణం కూడా, మనం లక్షణం ఎప్పుడు కూడా ఎలా నేర్చుకోవాలి, ప్రాయోగిక పరమైన లక్షణం నేర్చుకోవాలి. ఊరికే మనం కంఠస్థం చేయకూడదు. లక్షణం ఎప్పుడు కూడా మనం ఏం పాడుతున్నామో ఆ పాటకు తగ్గ లక్షణం నేర్చుకోవాలి. సూర్యకాంత రామ రాగ జనితే సూర్యకాంత నామ రాగ జనితే సుందర షాడవ రీజ జాని సాని సుందర షాడవ షాడవ రాగం కదా. సమగమ సగమ దని సగమ ధనిస సానిధమ గనిస పంచమం లేదు, 6 స్వరాలే ఉన్నాయి. కాబట్టి షాడవ రాగం సుందర షాడవ సుందర షాడవ నీరామ గమదని శృతి ప్రకాశితే శృతి ప్రకాశితే. ఒకసారి పాడతావా? సూర్యకాంత నామ రాగ జనితే సుందర షాడవ శృతి నీరామ శృతి ప్రకాశితే శృతి ప్రకాశితే. ఒకసారి పల్లవి మొత్తం పాడతావా? పాడమ. లలితే సరసగాన కళా శ్రీతే
సులలిత స్వరాజితే పంచమా స్వర రహితే సుచరితే భక్త గాయకళి కంఠ సహితే సూర్యకాంత నామ రాగ జనితే సుందర షాడవ శృతి ప్రకృతి ప్రకాశితే నీరామ అది మర్చిపోకూడదు శ్రుతి ప్రకాశితే లలితే సరసగన కళశ్రీతే సరిగరి రిసదా అని ఆపాలి వాడమ్మా లలితే లలితే సరసగన సరసగన కళశ్రీ గమరాని కళశ్రీ తే సరిగరి రిసదా బాగా సాధన చేసి కచేరీలో లలితే సరసగాన కళాశ్రితే సులలిత స్వరాజితే లలితే సరసగాన కళాశ్రితే ఇప్పుడు కరుణించర కరుణానిధే రామ కరుణించర శంకరాభరణ రాగం ఆదితాళం అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు మనం ఇప్పుడు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారు రచన కరుణించర కరుణానిధి రామ అని శంకరాభరణ రాగంలో ఆదితాళంలో చెప్పుకుందాం. ముందుగా ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం. సరిగమ పాడమా సరి గమ పద సా మగ పవ మగ
రీ గరి సా రీ సా ఇంత అనుస్వరం ఉంది ఆరోహణ అవరోహణలో. కాబట్టి శంకరాభరణం సర్వస్వర గమక వరీక రాగం, అంటే అన్ని స్వరాలకి గమకం ఉంటుంది అన్నమాట. ఈ రాగంలో ఈ కీర్తన చాలా మంచి కీర్తన, అలా చెప్పుకుందామా? తక్కిట్ట కరుణి చర్ర గమగరి ససదని స కరుణాని సని సరీరి కరుణాని ధే రామ గమ మగరి ధే రామ తక్కిట్ట కరుణి చర్ర కరుణాని ధే రామ. ఒకసారి పాడమ్మా. కరుణి చర్ర కరుణాని ధే రామ. ఇక్కడ కరుణించ సదని అని చాలా బాగా వినపడాలి. అంటే ఈ కర్ణాటక సంగీతంలో రాగాలకి కొన్ని పడికట్టు సంగతులను ఉంటాయి. సదని సదని కరుణించర. అది బాగానే ఉంది. కరుణానిధి పాడినప్పుడు కరుణ సస్సని స అని పలకలేదు, కరుణ అని ప్లేన్ గా పాడావు. కరుణానిధే రామ లేదమ్మా, కరుణ కరుణాని కరుణాని ధే రామ ధే రామ. అది మళ్ళీ పాడమ్మా. కరుణి చర కరుణాయని కరు అని పాడుతున్నాం, కరుణాని కరుణాయని ధే రామ. ఆ సని ఎక్కువ దింపితే కైశిక నిషాదం పలికేస్తుంది, అది రాగం మారిపోయి హరికాంబోజ రాగం అయిపోయే ప్రమాదం ఉంది. కరుణ సస్సని స కొంచెమే కరుణి చర కరుణాని ధే రామ. అది రెండో సంగతి చెప్పుకుందామా? అలాగే. కరుణించర గమ బప్ప పదనిస కరుణించర కరుణ పస్సని దబ కరుణ నిధే రామ పమగ పమగరి పమగ పమగరి నిధే రామ. అది తక్కిట్ట కరుణించర కరుణ నిధే రామ కరుణించర కరుణాని ధే రామ. ఇంకో సరిపడమ్మా. కరుణించర కరుణాని ధే రామ కరుణించర కరుణించర. సరిగమ పగమని గస సరి సాధని సరి స. సో ఈ రాగంలో మనం సంగతులు చూస్తే తద ఇప్పుడు షడ్జం తద అని గాంధారంతో మన శంకరాభరణ రాగం మొదలు పెడదాం. పెట్టి షడ్జంలో సంగతులు షడ్జం దగ్గర మనం ప్రస్తారం చేద్దాం అనుకున్నప్పుడు అదో సంగతి. కరుణాని ధే రామ అదో సంగతి. అలాగే తారషడ్జంలో ప్రస్తారం చేయదలిచినప్పుడు ఆ షడ్జానికి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు తారషడ్జంలో సంగతులు పాడాలని మనం ఆ తారషడ్జంకి చేరుకున్నప్పుడు లీడింగ్ సంగతి అనమాట రెండవ సంగతి. అని ఆ సంగతి పాడిన తర్వాత కరుణించర చూసావా, ఆ విధంగా
ఈ రచనలోంచి ఆ సంగతులని మనం ఆకలింపు చేసుకొని రాగాలాపనలో మనం ఈ స్వరం దగ్గర ఏ సంగతి వస్తుంది, ఆ స్వరం దగ్గర ఏ సంగతి వస్తుంది అని మనం బాగా సాధన చేస్తే మనోధర్మం ఎక్కడి నుంచో లేదు, మన ఈ రచనలోంచే ఉంది. అంటే ఈ రచనలో గొప్ప గొప్ప విద్వాంసులు అందరూ కూడా తమ మనోధర్మాన్ని ఇందులో పొందుపరిచారు. మనం రచనగానే చూడకూడదు, అందులో ఉండే సంగీతాన్ని మనం రచనగా పాడుకుంటూ అందులో ఉండే మనోధర్మ సంగీతాన్ని ఆ సంగతులు మనం ఉపయోగించుకుంటూ మన మనోధర్మ సంగీతాన్ని డెవలప్ చేసుకోవడానికి బాగా సాధన చేయాలి. శ్రీ పట్రాయణ సీతారామ శాస్త్రి గారి 4 రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.